హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన మటన్ మెంతి కూర టమాటా కర్రీ తయారీ విధానం చూద్దాం. మెంతి కూర మటన్ టమాటాకి కావలసిన పదార్థాలు. ముందుగా మనం అరకిలో మటన్ తీసుకున్నామండి. చిన్నది ఒక కట్ట మెంతి కూర తీసుకున్నాము, కడిగి పెట్టేశాము. కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, పెద్ద సైజు 4 టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టామండి. ఉల్లిపాయ ముక్కలు. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో 4 గంటల ఆయిల్ పోయాలి. ఇప్పుడు మటన్లో 1 స్పూను పసుపు వేయాలి, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి మేము 2 స్పూన్ల కారం వేస్తున్నామండి, మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. ఓకే అండి, అంతా ఈ విధంగా కలిపేసి పెట్టేశాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, పచ్చిమిర్చి ముక్కలు. ఇప్పుడు అంతా కలపాలి. అవి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మెంతి కూర వేస్తున్నామండి. ముందుగా మెంతి కూర వేసి బాగా వేయించుకోవాలి. మెంతి కూర వేసాం కదా, ఇప్పుడు అంతా బాగా కలపాలి. ఓకే అండి, చూసారు కదా మెంతి కూర బాగా వేగిపోయింది. ఇలా వేగినప్పుడు మాత్రమే కూర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్న మటన్ ముక్కలను వేస్తున్నాము. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. మెంతి కూర బాగా వేయించిన తర్వాత మాత్రమే మటన్ వేసుకోవాలండి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. మటన్ వేసిన తర్వాత 3 మినిట్స్ ఇది మగ్గనివ్వాలండి. 3 మినిట్స్ మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేస్తున్నాము. ఇప్పుడు కలపాలి. దీంట్లో కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. ఇప్పుడు దీంట్లో 3 గ్లాసుల వాటర్ ఎసరిపోయాలండి. ఎసర పోసిన తర్వాత మళ్ళీ అంతా కలపాలి. దీంట్లో సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ అంతా కలుపుకోవాలి. విజిల్ పెట్టుకోవాలి. 5 విజిల్స్ వచ్చేసాక ఆఫ్ చేయాలి. 5 విజిల్స్ వచ్చేసాయి, ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు దీంట్లో 1 స్పూను ధనియాల పొడి వేయాలి. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. ధనియాల పొడి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చండి. ధనియాల పొడి వేయడం వల్ల కూర చిక్కదనం వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే అండి, చూసారు కదా ఎంతో రుచికరమైన వేడి వేడి మటన్ మెంతి కూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ మటన్ మెంతి కూర టమాటాని మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.